సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పోటాపోటీగా సమావేశాలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇరు పార్టీల మధ్య రుణమాఫీ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు సిద్దిపేటలోని మైనంపల్లి అంబేద్కర్ చౌక్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రుణమాఫీపై బీఆర్ఎస్ ఇంటర్నల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో తాజా మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి పార్టీ బాధ్యులు పాల్గొనున్నారు. పోటాపోటీగా సమావేశాలతో జిల్లాలో రాజకీయ వేడి చెలరేగింది. పరస్పర దాడులు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల కార్యాలయాలు, ప్రధాన కూడలిలో పోలీసులు భారీగా మోహరించారు. భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాషిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాషిత్. శశి, సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ చెలరేగింది. మొన్న జరిగిన ఫ్లెక్సీ వివాదంతో పాటు రుణమాఫీపై, రుణమాఫీ చేసినందుకు ఆయన హరీష్ రావు రాజీనామా చేయాలనే ఉద్దేశంతోనే పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. పోటాపోటీగా సమాచారాలు కూడా ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ సమావేశం ఏర్పాటు చేస్తే మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కాంగ్రెస్ సమావేశాల్లో మైనంపల్లి హనుమంతరావు కూడా ముఖ్య అతిథిగా రానున్నారు. గత కొన్ని రోజుల నుండి ఇరు పార్టీల మధ్య ఈ రుణమాఫీ వారు కొనసాగుతుంది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పొందాల నుండి పాత బస్టాండ్ వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో మైనంపల్లి పాల్గొనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ చౌక్ మీడియా చౌక్లో మీడియా సమావేశం నిర్వహించేందుకు మైనంపల్లి తన సమావేశానికి ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో మైనంపల్లి సిద్దిపేట చేరుకున్నారు. ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా రుణమాఫీపై బీఆర్ఎస్ ఇంటర్నల్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది. సమావేశంలో పాల్గొన్న తాజా మాజీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నుండి కూడా జిల్లా స్థాయి వివిధ సిద్దిపేట మెదక్ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు సిద్దిపేట చేరుకొని ఉంటున్నారు. పోటాపోటీగా సమావేశాల్లో రాజకీయ వేడితో పాటు పట్టణాల్లో గజ్జన వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల కార్యాలయాలు, ప్రధాన గుడిలో కూడా భారీగా పోలీసులు ముహరించారు. ప్రస్తుతమైతే ఈ ప్రాంతం అంతా ఉద్రిక్త వాతావరణం ఉన్నది. భారీగా పోలీసులు బందోబస్తు, ప్రజలు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. శశి. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాషిత్.